माता जी लेकपोते సందడుండదు ప్రభు జీ ओम नमो भगवते ओम वासुदेवाय। नमो भगवते वासुदेवाय ओम नमो ओम वासुदेवाय। नमो ओम भगवते नमो वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण, अंदर की वेलकम। हरे इप्पुडु कृष्ण मनम प्रभु जी दंडवत प्रणाम। सो इप्पुडु मनम 7వ స్కందము 4వ అధ్యాయంలో 3 అధ్యాయాలు చేసుకున్నాము। సో 3వ అధ్యాయంలో అమరుడు కావడం కోసం హిరణ్యకశిపుడు చేసినటువంటి గొప్ప తపస్సును చూసాము। హిరణ్యకశిపుడు తపస్సుకు మించినటువంటి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి హిరణ్యకశిపుడికి వరం ఇవ్వడం అనేటువంటిది జరిగింది। సో ఏవైతే కోరికలు హిరణ్యకశిపుడు కోరుకున్నారో దాదాపుగా అమరుడు అయిపోయినటువంటి అంత కోరికని కోరేశారు। సో అవన్నీ కూడా కండిషన్స్ అన్ని చూసాం ఆయన మరణానికి। మనిషి ద్వారా కానీ జంతువు ద్వారా కానీ మరణం ఉండకూడదు, ఇంట్లో కానీ బయట కానీ మరణం ఉండకూడదు, పగలు కానీ రాత్రి కానీ మరణం ఉండకూడదు, భూమి మీద ఆకాశం మీద మరణం ఉండకూడదు। సో ఆ విధంగా అనేక కండిషన్స్, బ్రహ్మదేవుడితో సృష్టింపబడినటువంటి ఏ జీవితోటి మరణం ఉండకూడదు, ఇలాంటి కొన్ని కండిషన్స్ అన్ని పెట్టేసి సుమారుగా అమరత్వాన్ని పొందినటువంటి ఒక వరాన్ని పొందేశారు। ఆ తర్వాత హిరణ్యకశిపుడు ఇప్పుడు తన యొక్క కర్మలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటిది ఈరోజు చూద్దాం। 4వ అధ్యాయం ఈరోజు స్టార్ట్ చేసుకుందాం। హిరణ్యకశిపుడు విశ్వమును కల్లోలపరుచుట। సో హిరణ్యకశిపుడు యొక్క హిరణ్యకశిపుడు లాంటి ఒక అసురుడికి కనుక ఇలాంటి వరాలు ఇస్తే అలాంటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అనేటువంటిది। అందుకనే భగవంతుడు ఇచ్చినటువంటి వరాన్ని దుర్వినియోగం చేసేటువంటి వాడు అసురుడు, భగవంతుడు ఇచ్చినటువంటి వరాన్ని భగవత్ సేవలో వాడేటువంటి వాడు దేవతడు। సో దేవతా లక్షణాలు లేవు కాబట్టి, అసురు లక్షణాలు ఉన్నాయి కాబట్టి భగవంతుడి ద్వారా పొందినటువంటి అంటే బ్రహ్మదేవుడి ద్వారా పొందినటువంటి ఈ వరాలన్నింటినీ కూడా ఆయన ఏ విధంగా ఉపయోగించబోతున్నారు అనేటువంటిది ఆయన యొక్క క్యారెక్టర్ని నిర్దేశిస్తుంది। సో ఈరోజు ఇప్పుడు హిరణ్యకశిపుడు చేయబోయేటువంటి విశ్వాన్ని ఏ విధంగా కల్లోలపరుస్తున్నారు అనేటువంటి విషయాన్ని నారదుడు ధర్మరాజుకి తెలియజేయబోతున్నాం, విందాం। మొదటి శ్లోకం ఉషశ్రీ మాతాజీ శ్రీ నారద ఉవాచ నారద ఉవాచ ఏవం వృత్త శతధృతిర్ హిరణ్యకశిపో రథ ఏవం వృత శతధృతిర్ హిరణ్యకశిపో రథ క్రోధాత్ తత్తపసా ప్రీతో వరాంస్తస్య సుదుర్లభాన్ పసా ప్రీతో వరాంస్తస్య సుదుర్లభాన్ నారదముని పలికెను హిరణ్యకశిపుని దుష్కరవగు తపస్సునకు బ్రహ్మ మిగుల సంతుష్టుడయ్యెను, అందువలన ఆ దానవుడు అర్థించిన వరములు దుర్లభమైనప్పటికీ వానింతడు ఒసగెను. హరే కృష్ణ ప్రభుజీ. ఇలాంటి కొన్ని కోరికల్ని సామాన్యంగా ఎవరికి ఇవ్వరు, చాలా దుర్లభమైనటువంటి కోరిక। సో అలాంటి కోరిక అయినా సరే బ్రహ్మదేవుడు తను చాలా గొప్ప తపస్సు చేసి ప్రసన్నం చేసుకున్నాడు కాబట్టి ఆ కోరికలన్నింటినీ కూడా నెరవేర్చడం అనేటువంటిది జరిగింది। సో ఆ తర్వాత కోరికలన్నీ నెరవేర్చిన తరువాత బ్రహ్మదేవుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం, అంటే హిరణ్యకశిపుడితో। గౌరీమాతాజీ శ్రీ బ్రహ్మ ఉవాచ బ్రహ్మ ఉవాచ తాతే మే దుర్లభా పుంసాం యాం ధునీషే వరాన్ మమ తాతే మే దుర్లభాం పుంసాం యాన్ వృషీణే వరాన్ మమ తదాపి వితరామ్యంగా వరాన్యద్యపి దుర్లభాన్ తథాపి వితరామంగా వరాన్ యద్యపి దుర్లభాన్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. బ్రహ్మదేవుడు పలికెను, ఓ హిరణ్యకశిప, నీవు నన్నడిగిన వరములు మానవులకు దుర్లభములు అయినను, ఓ పుత్ర, దుర్లభములైనను వాన్ని నీకు వసగుదును. హాస్యం. భౌతిక వరములు చదవన ప్రభుజీ. భౌతిక వరములు నిజముగా వరములని పిలువబడుటకు యోగ్యములు కావు, అధికమైనప్పుడు వరమే శాపముగా పరిగణించవచ్చును. ఏలయనగా
ఈ భౌతిక జగత్తులో ఐశ్వర్యమును బడేటకు ఎంతో శక్తి యత్నము అవసరమగును. ఇక ఆ ఐశ్వర్యమును రక్షించుటకు కూడా ఎంతో యత్నము చేయవలసి ఉండును. హిరణ్యకశిపుడు కోరినదెల్ల వసుగుటకు తాను సిద్ధపడి ఉన్నను. ఆ వరములను భరించుట అతనికి కష్టము కాగలదని బ్రహ్మదేవుడు తెలియజేశను. అయినను తాను మాట ఇచ్చినందున అడిగిన వరములన్నింటినీ బ్రహ్మ వసగగోరెను. ప్రశాంతముగా అనుభవింపజాలని వరములను ఎవ్వడనూ స్వీకరింపజారాదని దుర్లభాన్ అను పదము సూచించుచున్నది. హరికృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. మనం ఒక్కొక్కసారి గొప్ప గొప్ప వరాలే మనకి శాపాలు అయిపోతాయి, చాలా గొప్పగా ఉండొచ్చు. సో ఉదాహరణకి అశ్వత్థామకి మరణం లేదు, కానీ అది ఒక పెద్ద శాపం అశ్వత్థామకి. కానీ మరణం కోసం ఎదురు చూస్తూ మరణాన్ని పొందకుండా ఉంటాడు అశ్వత్థామ. అలాంటి ఒక దుర్లభమైనటువంటి వరమే ఇప్పుడు ఈయన కూడా కోరారు. ఇలాంటి కొన్ని వరాలని మనలాంటి వాళ్ళు సామాన్యులు పొందితే ఏమవుతుంది అని అంటే ఆ వరాలను మనం తట్టుకోలేము. సో అందుకనే ఇది సామాన్యమైనటువంటి వ్యక్తులు తట్టుకోలేనటువంటి వరాలే అయినా సరే, అంటే చావకుండా ఉండడం అనేటువంటిది గొప్ప వరం ఏం కాదు. కొంతకాలం తర్వాత చనిపోవడమే గొప్ప వరం. సో అలాంటిది చావకుండా ఎంతకాలం అయినా సరే అలానే ఉండడము అంటే అది చాలా ఒక రకంగా చూస్తే అది శాపంతోనే సమానం. అలాంటి వరాన్ని నువ్వు పొందావు, నీకు ఇస్తున్నాను నేను అని చెప్పేసి వరాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ హైమవుతి మాతాజీ. ततो जगाम भगवान् मोघुनग्रहो विभुः ततो जगाम भगवान् अमोघानुग्रहो विभुः पूजितो असुरवर्येण स्तूयमानः प्रजेश्वरै पूजितो असुरवर्येण स्तूयमानः प्रजेश्वरै అమోఘముగు వరములు నిచ్చెడు బ్రహ్మదేవుడు అంతటా అసురవర్యుడకు హిరణ్యకశిపుని చేతను సాధు ఋషిగణము చేతను పూజితుడై వెడలిపోయాను. హరే కృష్ణ ప్రభు. సో ఆ వరాలు పొందిన తర్వాత బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడి చేత తర్వాత సాధు ఋషి గణము చేత పూజితుడయ్యాడు. అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడితో పాటు సాధువులు కూడా వచ్చారు. సో వాళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేశారు, పూజించారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నెక్స్ట్ రమేష్ ప్రభుజీ. ఏవం లబ్ధ వరో దైత్యో బిభ్రద్ధే మమయం వపుః. ఏవం లబ్ధ వరో దైత్యో బిభ్రద్ధే మమయం వపుః. భగవత్య కరో ద్వేషం భ్రాతుర్వధమనుస్మరణ్. భగవత్య కరో ద్వేషం భ్రాతుర్వధమ హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. బ్రహ్మచే ఆ విధముగా యమును బడిసి బంగారు తేజమున తేజమును కలిగిన దేహమును పొందిన హిరణ్యకశిపుడు తన సోదరుని మరణమును తలుచుకొనుచు విష్ణువు పట్ల ద్వేషము కలవాడి. భాష్యం శ్రీలకృప జయ శ్రీలకృప. ఈ విశ్వమునందు పొందగలిగిన ఐశ్వర్యములను పొందిన ఆసురి స్వభావం కలవాడు దేవదేవుని వేళ ద్వేషభావమును కలిగి ఉంది. హరే కృష్ణ ప్రభు. అసురి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా దేవదేవుణ్ణి వ్యతిరేకిస్తూ ఉంటారు. దేవదేవుడి స్థానానికి వెళ్ళాలి అని చూస్తారు, అంటే యజమాని స్థానంలోకి వెళ్ళాలి అనుకుంటారు. మనం సేవకులము అనేటువంటి విషయం మర్చిపోయి నేను యజమానిని అనుకోవడమే అసురి స్వభావం కలిగి ఉన్నటువంటి దానికి ఒక ఉదాహరణ. ఇప్పుడు హిరణ్యకశిపుడు కూడా భగవంతుడి మీద శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారు, ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నారు. భగవంతుని ద్వేషాన్ని ప్రదర్శించడం అంటేనే నాస్తికత్వం, అసురత్వం. కాబట్టి ఇక్కడ ఎందుకు భగవంతుడి మీద ద్వేషాన్ని పొందుతున్నారు అని అంటే ఏదో ఒక కారణం ఉండాలి. ప్రతి వ్యక్తికి కూడా భగవంతుడి మీద ద్వేషాన్ని చూపించడానికి ఏదో ఒక కారణం ఉండాలి. కానీ మనకి ఏ కారణం లేకుండానే భగవంతుడి మీద ద్వేషాన్ని చూపించేటువంటి రోజులు కూడా చాలా మంది ఉన్నారు, ఏ కారణము లేకుండా. ఇప్పుడు కనీసంగా హిరణ్యకశిపుడు తన సోదరుణ్ణి చంపాడు కాబట్టి విష్ణువు మీద ద్వేషాన్ని కలిగి ఉన్నాడు అంటే ఒకంత వరకు ఓకే. కానీ మనలాంటి వాళ్ళు భగవంతుని మీద ద్వేషాన్ని చూపించడానికి ఏ కారణము లేదు. కానీ చాలా మంది భగవంతుడిని ద్వేషిస్తారు. భగవంతుడు ఉన్నారు అంటే ఒప్పుకోరు, భగవంతుడు లేడు అంటారు, భగవంతుడి కర్మలు భగవంతుడికి భక్తి ఎగతాళి చేస్తూ మాట్లాడతారు. ఇవన్నీ హిరణ్యకశిపుడికి మించినటువంటి అసుర స్వభావం కలిగినటువంటి వ్యక్తులు చేసేటువంటి పనులు ఇవి. కాబట్టి అసుర స్వభావము అనేటువంటిది అంటే ఇలాంటి భగవంతుని ద్వేషించేటువంటి స్వభావము అనేటువంటిది మన పతనానికే కారణమవుతుంది తప్ప
మన మంచికి ఎప్పటికీ కూడా ఉపయోగపడదు. ఏ విధంగా అయితే హిరణ్యకశిపుడు తన పతనానికి తానే ఎలా కారణమయ్యాడో అలానే మనం కూడా మనకు ఉన్నటువంటి భగవంతుడి మీద ఉన్నటువంటి భావనతోటి మనం కూడా అలానే పతనం చెందుతాం. నెక్స్ట్ సత్యవతి మాతాజీ. సవిజిత్య దిశః సర్వా లోకాంశ్చత్రీన్ మహాసురః. విజిత్య దిశ సర్వ లోకాంశాత్ మహాసురః. దేవాసుర మనుష్యేంద్ర గంధర్వ గరుడో రఘాన్. దేవాసుర మనుష్యేంద్ర గంధర్వ గరుడో రఘాన్. సిద్ధచారణ విద్యాద్రాన్ ఋషీన్ పితృపతీన్ మనూన్. సిద్ధచారణ విద్యాద్రాన్ ఋషీన్ పితృపతీన్ మనూన్. యక్ష రక్ష పిశాచేశాన్ ప్రేత భూతాపతీనపి. యక్ష రక్ష పిశాచేశాన్ ప్రేత భూతపతీనపి. సర్వసత్వపతీన్ జిత్వా వశమానీయ విశ్వజిత్. సర్వసత్వపతీన్ జిత్వా వశమానీయ విశ్వజిత్. జహార లోకపాలానాం స్థానాని సహ తేజసా. జహార లోకపాలానాం స్థానాని సహ తేజసా. హిరణ్యకశిపుడు విశ్వ విజేత అయ్యను. మానవులు, గంధర్వులు, గరుడులు, సర్పములు, సిద్ధాచారణ విద్యాధరులు, ఋషులు, యమరాజు, మనువులు, యక్ష రాక్షసులు, పిశాచములు, పిశాచ పతులు, భూత ప్రేతములు మున్నగు వాని లోకములను కూడినట్టు ఊర్ధ్వ మధ్య అధో లోకములను ఆ దానవరాజు జయించెను. ప్రాణులు వసించి ఉన్నట్టు ఇతర లోకముల యొక్క పతులను కూడా జయించి అతడు అధీనంలోనికి తెచ్చుకున్నాను. ఈ ప్రకారము ఎల్లరి స్థానము జయించి ఆ దానవుడు వారి తేజ ప్రభావమును హరించెను. హాష్యం. గరుడిని వంటి పెద్ద పక్షుల లోకములు కలవని ఈ శ్లోకం గరుడ అను పదము సూచించుచున్నది. అదే విధముగా ఉరగ అను పదము అసంఖ్యాక సర్పములు కలిగిన లోకములు కలవని సూచించును. ఒక భూమి తప్ప ఇతర లోకములన్నీను శూన్యముగా నున్నవని తలంచడి నవీన శాస్త్రజ్ఞులకు విశ్వమందలి వివిధ లోకములకు సంబంధించిన ఈ వర్ణము ఒక ఆక్షేపణ వంటిది. దేదీప్యమానమగు చంద్రుడు సూర్యుని భాతి వర్తించుచు సమస్త విశ్వము వెలుగుతో నింపుచుండగా ఈ శాస్త్రజ్ఞుడు చంద్రలోక యాత్రలు చేసి వచ్చి అతడు రాళ్ళు, రప్పలు, దుమ్ము, ధూళి తప్ప వేరేమీ లేదని తేల్చి చెప్పింది. కానీ విశ్వమును కూర్చిన వైదిక సమాచారమును నవీన శాస్త్రజ్ఞులకు నచ్చ చెప్పుట అసాధ్యమైన కార్యము. అయినను సమస్త లోకములు ఖాళీగా ఉన్నవి, కేవలం భూలోకమే జీవజాలముతో నిండినదని పలికిన శాస్త్రజ్ఞుల మాటలు మాత్రము నాకు ఏమాత్రము నచ్చవు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో విశ్వం మొత్తాన్ని జయించేశారు హిరణ్యకశిపుడు తనకున్నటువంటి శక్తితోటి, తను పొందినటువంటి శక్తితోటి, తనకు వరంగా వచ్చినటువంటి శక్తితోటి. సరే, విశ్వంలో అంటే అనేక లోకాలు ఉన్నాయి. భూమి మీద మాత్రమే విశ్వం కాదు, భూమికి పైన ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి లోకాలు ఉన్నాయి, భూమికి కింద ఉన్నటువంటి అధమమైనటువంటి లోకాలు కూడా ఉన్నాయి. అన్ని లోకాలలో ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క రకమైనటువంటి జీవరాశులు ఉంటాయి. ఇక్కడ పై లోకాలలో చెప్పబడినటువంటి పక్షులు ఉండేటువంటి లోకాలలోనూ ఆయన విజయ పతాకాన్ని ఎగరవేశారు, సర్పాలు ఉన్నటువంటి లోకాల్లోనూ విజయ పతాకాన్ని ఎగరవేశారు. అంటే ఏ లోకాన్ని వదిలిపెట్టలేదు. మనుషులు, దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, రాక్షసులు, పక్షులు, పశువులు, చివరికి పాములు ఉండేటువంటి ప్రదేశంలో కూడా ఆయనకి మించినటువంటి వీరుడు ఇంకొకళ్ళు లేరు. అన్నిటి మీద కూడా ఆయన యొక్క ఆధిపత్యాన్ని నెలకొల్పడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ రామకృష్ణ ప్రభు. దేవోధ్యాన శ్రియాజుష్టం అధ్యాస్తేస్మా త్రిపిష్టపం. దేవోధ్యాన శ్రియాజుష్టం అధ్యాస్తే స్మా త్రిపిష్టపం. మహేంద్ర భవనం సాక్షాన్ నిర్మితం విశ్వకర్మణా. మహేంద్ర భవనం సాక్షాన్ నిర్మితం విశ్వకర్మణా. త్రైలోక్య లక్ష్మాయతనం అధ్యువాసాఖిలర్ధిమాత్. త్రైలోక్య లక్ష్యాయతనం అధ్యువాసాఖిల అధ్యువాస అఖిలర్ధిమత్. సకల ఐశ్వర్యవతుడగు హిరణ్యకశిపుడు దేవతాభోగ్యమును నందనందోద్యాన వనమును గూడినట్టి స్వర్గలోకమును నివసింపసాగెను. విశ్వకర్మ
నివసింపసాను. నిజమునకు అతడు పరమ వైభవోపేతమగు ఇంద్రభవనమునకి వసింపసాగెను. విశ్వకర్మ నిర్మితమగు ఆ భవనము లక్ష్మీవాసస్థానమైన చందమున అత్యంత శోభాయమానముగా నుండెను. భాష్యము. భాష్యంపై శ్రీల ప్రభుపాద్. శ్రీల ప్రభుపాదికి జై. స్వర్గాది ఉన్నత లోకములు మనము నివసించేది అధో లోకముల కన్నెను కొన్ని కోట్ల రేట్ల అధిక వైభవోపేతములని ఈ వర్ణనను బట్టి గోచరించుచున్నది. ఊర్ధ్వలోకములందలి అద్భుతమైన భవంతులన్నీ విశ్వకర్మ చేతనే నిర్మితులమై ఉన్నవి. ఆ ఆ లోకములో సుందరమగు భగవంతులేగాక ఐశ్వర్యయుతములగు పెక్కు ఉద్యానవనములు కూడా కలవు. దేవతలచే భోగ్య అములగు ఆ వనములు నందన దేవోద్యానములని పిలువబడును. ఊర్ధ్వలోకములు వాటి వర్ణనను వైదిక సారస్వతమును వంటి ప్రామాణిక గ్రంథముల నుండి అవగతము చేసుకొనవలసి ఉండును. శాస్త్రజ్ఞుల యొక్క టెలిస్కోపులు ఇతర ఉపకరణములు అందుకు సరిపోవు. నామ మాత్ర శాస్త్రజ్ఞుల దృష్టి అసమగ్రమైనది. కనుక అట్టి ఉపకరణములు అవసరమేమి అయినయు అవి అసగ్రములే ఉన్నవి. కనుక అసంపూర్ణములగు మానవులు అసమగ్రములైన మానవ నిర్మిత ఉపకరణముల ద్వారా ఉన్నత లోకములను గూర్చి తెలుసుకొన జాలరు. కానీ వేదవాగ్యము నుండి లభించే ప్రత్యక్ష సమాచారం మాత్రము పరిపూర్ణమైనట్టిది. కనుక భూమి పైన తప్ప ఇతర లోకములలో వైభవపేతములకు నివాస స్థానములు లేవనడి మాటను మనము అంగీకరింప జాలము. సో మన శాస్త్రజ్ఞులు ఏం చెప్తారు అంటే, భూమి మీద మాత్రమే జీవరాశులు ఉన్నారు, భూమిని దాటితే ఎవరు లేరు, జీవులు లేరు. పైగా జీవులే లేనప్పుడు అక్కడ నిర్మాణాలు ఎలా ఉంటాయి, కట్టడాలు ఎలా ఉంటాయి, అవన్నీ సాధ్యం కాదు. కానీ ఇక్కడ హిరణ్యకశిపుడు ముల్లోకాలని జయించేశారు. ఊర్ధ్వ అధోలోకాలని, భూలోకం మధ్యలోకాన్ని అన్నిటినీ జయించినటువంటి వ్యక్తి ఇక తన సింహాసనాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు అంటే ఇంద్రలోకంలో ఏర్పాటు చేసుకున్నారు. ఇంద్రుడి యొక్క లోకంలో ఇంద్రభవనం చాలా వైభవోపేతంగా ఉంది. సో ఇంద్రభవనం అనేటువంటిది అక్కడ నందనవనాలు కూడా ఉన్నాయి. అంటే మామూలుగా మనందరికీ కూడా అలాంటి ప్రదేశాలే ఉండవు, టెలిస్కోపుల్లో చూసినా కనపడవు. అలాంటి ప్రదేశాల్లో మనుషులే ఉండరు, అలాంటి ప్రదేశాల్లో జీవులే ఉండరు. అలాంటప్పుడు ఇక్కడ భవనాలు ఎలా ఉంటాయి, అక్కడ నందనవనాలు ఎలా ఉంటాయి అనేటువంటిది శాస్త్రజ్ఞులు చేసేటువంటి వాదన. కానీ అలాంటి ప్రదేశాలలో కూడా ఉన్నటువంటి వర్ణన తెలుసుకోవాలన్న, అలాంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి జీవుల గురించి, అక్కడ ఉన్నటువంటి కట్టడాల గురించి తెలుసుకోవాలన్నా కానీ మనము శాస్త్రాన్నే ఆశ్రయించాలి తప్ప టెలిస్కోపులను ఆశ్రయిస్తే కుదరదు అని ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారు. కాబట్టి అన్ని లోకాలలోనూ జీవులు ఉన్నారు, కాకపోతే ఆ జీవుల్ని చూడడానికి మనకున్నటువంటి కళ్ళు సరిపోవు. సో ఒక్కొక్క లోకంలో ఉన్నటువంటి జీవుల్ని చూడాలంటే ఒక్కొక్క డైమెన్షన్ కలిగినటువంటి సామర్థ్యం మనకి కావాలి. ఆ సామర్థ్యం ఉన్నటువంటి ఈ భౌతిక లోకంలో భూమి మీద మనం చూడగలిగినటువంటి వస్తువులను చూడడానికి అనువైనటువంటి కళ్ళు మాత్రమే మనకున్నాయి. ఇతర గ్రహాల మీద ఉన్నటువంటి జీవులను చూడడానికి అనువైనటువంటి కళ్ళు మనకి భగవంతుడు ఇవ్వలేదు. ఈ కళ్ళతోటి మనం ఆ లోకంలోకి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి జీవరాశుల్ని మనం చూడలేము. కాబట్టి జీవరాశులు ఉన్నారు కానీ అవి మనకి కనపడరు. నెక్స్ట్, ఈయన హిరణ్యకశిపుడు ఇప్పుడు ఇంద్రభవనాన్ని ఆక్రమించేశారు. ఇంద్రభవనం ఎలా ఉందో ఇప్పుడు చెప్తున్నారు. రాధారణి మాతాజీ. యత్ర విద్రుమ సోపాన మహామారకతాభువ. హరే కృష్ణ ప్రభుజీ, ఒకసారి చెప్పండి ప్రభుజీ. హరే కృష్ణ. 9-12 మాతాజీ చదువు. 4వ అధ్యాయం 7వ స్కందం. యత్ర విద్రుమ సోపాన మహామారకతాభువ. యత్ర విద్రుమ సోపాన మహామారకతాభువ. యత్ర స్ఫాటిక కుడ్యాని వైధూర్య స్తంభ పంక్తయః. యత్ర స్ఫాటిక కుడ్యాని వైధూర్య స్తంభ పంక్తయః. యత్ర చిత్ర వితానాని పద్మరాగాసనాని చ. యత్ర చిత్ర వితానాని పద్మరాగాసనాని చ. పయహ్పేన నిభాస్యయ్యా ముక్తాధామ పరిచ్ఛదాం. పయహ్పేన నిభాస్యయ్యా ముక్తాధామ పరిచ్ఛదా.
पूजद्भिर्नूपुरैर्देव्यः शब्दयश्यायितस्ततः पूजद्भिर्पुरैरिन्द्रवः पुरेन्द्रव्या शब्दयन्त इतस्ततः रत्नस्थलीषु पश्यन्ति सुदति सुन्दरं मुखम् रत्नस्थलीषु पश्यन्ति सुदति सुन्दरं मुखम् तस्मिन् महेन्द्रभवने महाबलो तस्मिन् महेन्द्रभवने महाबलो महामना निर्जितलोक एकरात् महामना निर्जितलोक एकरात् रेमे अभिवन्ध्याङ्ग्रियुगः सुरादिभिः रेमे अभिनन्द्याग्रियुगसुरादिभिः प्रतापितैरूर्जित चण्डशासनः ప్రతాపితరుజిత చండ శాసనః ఇంద్రభవనం యొక్క మెట్లు పగడ నిర్మితములై ఉండెను వేల అమూల్యమగు మహామరకట మణి మండితము కాగా ఉద్యములు స్ఫటిక శోభితములు స్తంభములు వైడూర్యమని భూషితములు అయి ఉండెను అద్భుతమగు విస్తానములు సుందరముగా అలంకరించబడగా ఆసనములు మణిఖచితములు తెల్లని మురుగుల వంటి పట్టు పరుపులు ముక్తధామ మండితములు అయి ఉండెను సుందరమగు దంతపక్తి అందమైన ముఖము కలిగిన ఆ భవనం నందలి నారీజనము కాళీ అందలు గల్లు గల్లు మని మోగుచుండగా అటో ఇటూ తిరుగుతూ తమ సుందర ప్రతిబింబములను మరల ఎందు గాంచుతుంది అతి పీడితులైన దేవతలు మాత్రము హిరణ్య కసుకుని పాదములకు వంగి నమస్కరించవలసి వచ్చుతుంది ఆ దానవుడు వారిని ఆ కారణంగా దండించే అకారణముగా దండించడు వారు ఆ విధంగా హిరణ్య కశిపుడు ఆ భవనం వసించి ఉండేది ఎల్లరను కఠోరముగా శాసించెను. సో హిరణ్యకశిపుడు ఇంద్రభవనాన్ని ఆక్రమించేశారు. ఇంద్రభవనం యొక్క వర్ణన ఎలా ఉంది అనేటువంటి విషయాలు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా హిరణ్యకశిపుడి పాదాల యొక్క ఆశ్రయించడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే అందరినీ కూడా పీడిస్తున్నారు కాబట్టి. ఇంద్రభవనం యొక్క మెట్లు పగడ నిర్మితములై ఉన్నాయి, అంటే మెట్లకి పగడాలతోటి కట్టబడి ఉన్నాయి. నేల అమూల్యములకు మహా మరకత మణి మండితముగా ఉంది. సో మరకత మణులు ఉన్నాయి నేల మీద. కుడ్యములు స్ఫటిక శోభితములు, అంటే స్ఫటిక అంటే డైమండ్ టైప్ అనమాట. సో స్తంభాల చుట్టూ కూడా వైఢూర్యాలు భూషితములై ఉన్నాయి. సో ఆ విధంగా మొత్తం ఇంద్రభవనాన్ని మొత్తం కూడా అలంకరించబడి ఉన్నాయి, అంటే కట్టడమే అలా కట్టబడి ఉంది. సో అందమైనటువంటి స్త్రీలు అక్కడ గజ్జలు గల్లు గల్లు మని నడుస్తూ ఉంటే వాళ్ళ యొక్క ప్రతిబింబం అనేటువంటిది ఆ నేల మీద ఉన్నటువంటి మరకత మణుల మీద కనిపిస్తుంది. సో ఆ విధంగా వాళ్ళని అక్కడ వర్ణించడం అనేటువంటిది జరిగింది. ఇంత వైభవంగా ఉంటుంది ఇంద్రభవనం అనేటువంటిది. అందుకనే ఉన్నత లోకాలలో ఉన్నటువంటి సౌఖ్యం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి సుఖ సౌకర్యాల కంటే కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంద్రుడు ఇలాంటి ఒక భవనంలో ఉంటారనమాట. సో ఆ భవనాన్ని ఆక్రమించి అక్కడ హిరణ్యకశిపుడు తన రాజ్యాన్ని వీలుతున్నారు. అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా బానిసలుగా ఉన్నారు హిరణ్యకశిపుడికి. చదవండి మాతాజీ భాష్యం. స్వర్గలోకమునందు హిరణ్యకశిపుడు ఎంత శక్తిశాలి అయి ఉండెనగా బ్రహ్మ శివుడు విష్ణు భగవానుడు తప్ప మిగిలిన దేవతలందరూ అతన్ని సేవింపవలసి వచ్చెను. ఆ దానవుని ఆజ్ఞను ఉల్లంఘించినతో తాము కఠినముగా శిక్షించబడుదని దేవతలందరూ మిగిలిన భీతి చెందడి వారు. వీళ్ళ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ హిరణ్యకశిపుని వేణుతో పోల్చింది. వేణుడు కూడా నాస్తికుడు మరియు వేదో ముక్తములకు అనుష్ఠానములను తిరస్కరించు వాడై ఉండేను. ఆయనను అతడు భృగు వంటి మహర్షులకు భయపడి ఉండేను. కానీ ఈ హిరణ్యకశిపుడు మాత్రం బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తప్ప ప్రతి ఒక్కరు భయముతో వణుకున్నట్లుగా శాసనం కొనసాగించాను. భృగు ముందకు మహర్షుల కోపమునకు కాలి బూడిద కాకుండా ఉండుటకు హిరణ్యకశిపుడు తెలివితో తపస్సు ద్వారా వారి శక్తిని అధిగమించి వారిని ఆధీనంలోనికి తెచ్చుకున్నాను. పుణ్య కర్మల ద్వారా జనులు పొందడి ఉన్నత లోకములందును హిరణ్యకశిపుని వంటి దానవులచే ఉత్పాతములు కలుగుచుండునని దీన్ని బట్టి గోచరిస్తున్నది. అనగా ముల్లోకములలో ఎవడను కలపలేకుండా సుఖశాంతులతో జీవింపజాలదు. హరే కృష్ణ దండకు. సో ఈయనకి ఎలాంటి శక్తి సామర్థ్యాలు వచ్చాయో చూడండి. ఎవరు ఈయన్ని ఏం చేయలేరు. ఎవరైనా సరే బ్రహ్మ ద్వారా సృష్టింపబడినటువంటి వాళ్ళందరూ కూడా ఏమీ చేయలేరు. మనుషులు జంతువులు ఏమీ చేయలేవు. మరి అలాంటప్పుడు దేవతలు కూడా ఏం చేయలేరు. మరి దేవతలు ఏమీ చేయలేరు. మరి దేవతలు కాకుండా
ఋషులు ఏమైనా చేయగలరా అంటే ఋషులు కూడా ఏమి చేయలేరు, సప్తర్షులు కూడా ఏమి చేయలేరు. ఎందుకంటే సప్తర్షులకు మించినటువంటి శక్తి సామర్థ్యాలను పొందారు ఇప్పుడు హిరణ్యకశిపుడు, అందుకని వీళ్ళందరినీ కూడా ఆయన బానిసలుగా మార్చేసుకున్నారు. అయితే హిరణ్యకశిపుడికి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఏం చెప్తున్నారు అంటే వేణరాజుతో పోల్చారు, వేణరాజు కూడా నాస్తికుడు, సో అందుకనే బ్రాహ్మణులతోటి వధింపబడి ఆ తర్వాత వేణరాజుని మదనం చేయడం ద్వారా తర్వాత భగవంతుడి యొక్క అవతారమైనటువంటి మహారాజు రావడం అనేది జరిగింది. సో ఆ విధంగా హిరణ్యకశిపుడు సమస్త లోకంలో ఉన్నటువంటి జీవులందరినీ కూడా చిత్రహింసలకు గురి చేస్తున్నారు, వాళ్ళందరినీ కూడా తన ఆధీనంలోకి తీసుకొచ్చుకుంటున్నారు. కేవలం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తప్ప ఆయన ఆధీనంలోకి ఎవరు రాకుండా ఎవరూ లేరు. ఎందుకు బ్రహ్మ అంటే బ్రహ్మ ద్వారా సృష్టింపబడినటువంటి వాళ్ళతో మరణం లేదు అన్నారు, కాబట్టి బ్రహ్మ ద్వారా సృష్టింపబడినటువంటి వాళ్ళలో ఒకడు కాదు. ఇక మహేశ్వరుడు అంటే ఆయన జీవతత్వం కానీ కాదు, సో జీవతత్వం కానటువంటి వ్యక్తి మీద ఈయన ప్రభావం అనేటువంటిది ఉండదు. ఆ తర్వాత విష్ణువు కూడా బ్రహ్మ ద్వారా సృష్టింపబడినటువంటి వాడు కాదు, ఇటు జీవతత్వం కాదు, కాబట్టి ఆయన పరమాత్మతత్వం, భగవానుడి యొక్క తత్వం, కాబట్టి ఆయన్ని కూడా ఆయన వశపరచుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. సత్వగుణంలో ఎన్నో సంవత్సరాల పాటు, వేల సంవత్సరాల పాటు తపస్సు చేసినా కానీ ఎంతో భక్తి సాధన చేస్తే తప్ప భగవంతుని ప్రసన్నం చేసుకోలేదు విష్ణు భగవాను. అలాంటిది ఈయన తమోగుణంలో చేసినటువంటి తపస్సు వలన, ఈయనకున్నటువంటి శక్తి సామర్థ్యాల వలన విష్ణువుని ఆయన కళ్ళ ముందుకు వచ్చేలా చేసి విష్ణువుని ఓడించే స్థితికి ఆయన రావడం అనేటువంటిది కొంచెం కష్టమైనటువంటి పని. భగవంతుడే స్వయంగా వీడిని వధించాలి అని అనుకుంటే తప్ప హిరణ్యకశిపుడు కోరుకుంటే భగవంతుడు రావడం అనేటువంటిది జరగదు. కాబట్టి ఈయన విష్ణువుని, శివుణ్ణి, బ్రహ్మని ఏమీ చేయలేకపోయారు, మిగిలినటువంటి దేవతలని, ఋషులని అందరినీ కూడా తన ఆధీనంలోకి తీసుకుని రావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 13వ శ్లోకం లక్ష్మీదేవి మాతాజీ. ఎం లక్ష్మీదేవి హరే కృష్ణ ప్రభు. తమంగ మత్తం మధునోరు గంధినా, తమంగ మత్తం మధునోర గంధినా, వివృత్త తామ్రాక్ష మశేష దిష్ణ్యప, వివృత్త తామ్రక్షమ శేష దిష్ట్యత దిష్ట్యప, ఉపాసతోపాయన పాణి భిర్వినా, ఉపాసతోపాయన ప్రాణి భిర్వినా, త్రిభిస్తపోయోగ బలౌజ సంపదం, త్రిభిస్తపోయోగ బలౌజ సంపదం. రాజా హిరణ్యకశిపుడు ఎల్లప్పుడూ ఘాటు వాసన కలిగిన మత్తు పానీయములను త్రాగుచుండి నందున మత్తుతో అతని తామ్రవర్ణ నయనములు తిరుగుచుండడివి. ఆ విధముగా దానవుడు మిగుల విందనీయుడైనప్పటికీ గొప్ప తపోబల సంపన్నుడైన కారణమున ప్రధాన దేవతలకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తప్ప మిగిలిన వారందరూ స్వహస్తములతో కానుకలను అర్పించి అతనిని సేవింపసాగిరి. భాష్యం భౌతికంగా మనకి ఏమన్నా వస్తే స్థితిగతులు వస్తాయేమో, కానీ దేవీ దేవతల ఆరాధన వల్ల అంతకు మించి సత్వగుణ స్థితికి వెళ్ళడం అనేటువంటిది సాధ్యం కాదు. మనలో ఉన్నటువంటి గుణాలు అనేటువంటివి వృద్ధి చెందడం అనేటువంటిది అంతకంటే సాధ్యం కాదు. మన యొక్క ప్రవర్తనలు మారడం అనేటువంటిది సాధ్యం కాదు. మనల్ని అందరూ కూడా నిందనీయంగానే మనము ఉంటాము మన యొక్క ప్రవర్తనల విషయంలో. హిరణ్యకశిపుడు చాలా గొప్ప తపస్సు చేసి తపస్సు శక్తిని పొంది ఉన్నంత మాత్రాన ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా, ఒక ఐడియల్ పర్సన్ లాగైతే ఏమీ లేరు. ఆయన చూసి అసహించుకునేలాగానే ఉన్నారు, ఎప్పుడూ మత్తులో ఉంటారు, తామ్రగోళాల లాంటి కళ్ళను కలిగి ఉన్నారంట. అంటే ఎప్పుడూ తాగుబోతులు ఎలా ఉంటారంటే వాళ్ళ కళ్ళు ఎర్రగా ఉంటాయి. సో అలాంటి ఎర్రగా ఉన్నటువంటి వాళ్ళు మత్తులో ఉన్నప్పుడు వాళ్ళ కళ్ళు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. ఎందుకు అంటే ఒక్కళ్ళు నడిస్తే కింద పడిపోతారు, ఒంటరిగా నడవకూడదు, నడిస్తే కింద పడిపోతారు. సో అలాంటి ఒక పరిస్థితుల్లో తాగుబోతులు ఎలా ఉంటారో అలాంటి ఒక పరిస్థితుల్లో హిరణ్యకశిపుడు ఉన్నారు. ఆయన ఆయనకున్నటువంటి తపోబలం వల్ల ఈయనకి ఎలాంటి గుణాలు ఉన్నా కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తప్ప మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఈయనకి కానుకలను అర్పించి మరీ సేవిస్తున్నారు అని చెప్తున్నారు. ఎందుకంటే బలంతో, ఆయనకున్నటువంటి బలంతో బలవంతంగా సేవలు చేయించుకుంటున్నారు దేవతలతోటి. ఓకే చదువు. భాష్యం ఉపాయనం దదుః సర్వే వినా దేవ హిరణ్యకః అనేది ఒక వర్ణన
వర్ణనము స్కంద పురాణమునందు కలదు. హిరణ్యకశిపుడు వింత శక్తిమంతుడై ఉండెనగా ప్రధాన దేవతలైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తప్ప ఎల్లరూ అతని సేవలో నియుక్తులైరి. ఆదిత్య వనను వసను రుద్రాస్త్రి విధురాయత అని మధ్వాచార్యులు పలికి ఆదిత్యులు పశువులు రుద్రులు అనుచు మూడు రకములకు దేవతలు కలరు. వారి కన్నా తక్కువవారు మరత్తులు మరుత్తులు సాధ్యులు వంటి ఇతర దేవతలు. మరుతశ్చైవ విశ్వేచ సాధ్యాశ్చైవ చ తద్గత. కనుకనే దేవతలందరూ త్రిపిష్టప అని పిలువబడుదురు. త్రి అను పదము బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా అన్వయించును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, ఆదిత్యులు వసువులు రుద్రులు అనేటువంటి మూడు రకాల దేవతలు అందరూ కూడా హిరణ్యకశిపుడికి సరెండర్ అయిపోయారు. హిరణ్యకశిపుడికి వరాలని కానుకలని అర్పిస్తూ ఆయనకి సేవించటం అనేటువంటి చేశారు. మనం ఏ విధంగా అయితే భగవంతుడికి కానుకలు ఇచ్చి భగవంతుడికి ఎలా సేవలు చేస్తామో అలాగా హిరణ్యకశిపుడిని భగవంతుడి స్థానంలో ఉంచేశారు. దేవతలందరూ కూడా ఆయనకి చేస్తూ ఉన్నారు. ఓకే, మరుత్తులు అంటే ఇంద్రుడి యొక్క సోదరులు. సో తన సవతి తల్లి అయినటువంటి దితి యొక్క పుత్రులు మరుత్తులు, 49 మంది. సో వాళ్ళందరూ కూడా హిరణ్యకశిపుడికి సేవలు చేస్తూ ఉన్నారు. వసువులు కూడా హిరణ్యకశిపుడికి సేవలు చేస్తున్నారు. ఆదిత్యులు కూడా హిరణ్యకశిపుడికి సేవలు చేస్తున్నారు. ఆదిత్యులు అంటే అదితి యొక్క పుత్రులు, అంటే దేవతలందరూ అని. ఓకే, వీళ్ళందరూ కూడా హిరణ్యకశిపుడికి సేవలు చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ నీలరాణి మాతాజీ, శిరీష మాతాజీ, సారీ. జగుర్మహేంద్రాసనమోజసాస్థితం గంధర్వసిద్ధా ఋషయోస్తు మన్ముహు అప్సరసశ్చ పాండవః. విద్యాధరాశ్చ అప్సరసశ్చ పాండవః. ఓ పాండవంశజ ధర్మరాజు, ధర్మరాజ ఇంద్రుని సింహాసనమున ఆసీనుడైన హిరణ్యకశిపుడు తన బలముచే సకల లోకవాసులను నియంత్రించెను. విశ్వావసుడు, తుంబురుడు, నేను, విద్యాధరుడు, అప్సరసలు, ఋషులు మాటిమాటికి అతన్ని కీర్తించి యుంటిమి. భాష్యం. అసురులు కొన్ని మార్లు ఎంత శక్తివంతులగుదురు రనగా నారదముని వంటి భక్తులను కూడా తమ సేవలో నిలుపుకొనెదురు. కాని దాని భావము నారదుడు హిరణ్యకశిపునికి ఆధీనుడయ్యాడని కాదు. అయినను ఈ భౌతిక జగత్తునందు కొన్ని మార్లు మహనీయులు చివరకు గొప్ప భక్తులను అసురులచే నియంత్రింపబడుదురు. హరే కృష్ణ. సో ఇంకా నారదుడు చెప్తున్నారు, ఆయన ఆధీనంలోకి రానటువంటి వ్యక్తి అంటూ లేరు, చివరికి నేను కూడా వెళ్ళాను ఆయన ఆధీనంలోకి అని చెప్తున్నారు. అంటే చివరికి నేను కూడా హిరణ్యకశిపుడిని కీర్తించాల్సి వచ్చింది. నాతో పాటు ఇంకా ఎవరు చేశారట, నేను, విద్యాధరులు, అప్సరసులు, ఋషులు మాటి మాటికి అతన్ని కీర్తించి ఉంటిమి అని చెప్తున్నారు. సో ఇక్కడ హిరణ్యకశిపుడు, ఇక్కడ ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారు అంటే, శుద్ధ భక్తులైనటువంటి నారదుడు లాంటి వాళ్ళు కూడా హిరణ్యకశిపుడు లాంటి అసురుల యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయి వాళ్ళకి సేవలు చేసినట్లు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అని అంటే, ఇలాంటి అసురులు ఏ భక్తుల్ని వదిలిపెట్టరు. సో భక్తులను కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటారు అని చెప్తున్నారు. నెక్స్ట్ నీల్ రండి మాతాజీ. సయేవ వర్ణాశ్రమభిః కృతుభిర్భూరి దక్షిణై. సయేవ వర్ణాశ్రమిభిః క్రతుభిర్భూరి దక్షిణైః. ఇచ్ఛామానుసమిష్టమిదం తేన తేజసా.
विद्यमानो हविर्भागान ग्रहीत्वेन तेजस। హరే కృష్ణ భాష్యం వర్ణాశ్రమ ధర్మములను నిష్ఠగా పాటించేటి వారిచే భూరి దక్షిణలను కూడినట్టి యజ్ఞముల ద్వారా అర్చింపబడిన హిరణ్యకశిపుడు యజ్ఞ భాగములను దేవతలకు ఇచ్చుటకు బదులు తానే స్వీకరించను. హరే కృష్ణ. ఇప్పుడు ఈయన ఈయన యొక్క గర్వం ఎక్కడ దాకా వెళ్ళిపోయింది చూడండి. చివరికి యజ్ఞాలు చేస్తే యజ్ఞంలో భాగాలు యజ్ఞంలో అర్పించబడేటువంటి హవిష్యులు దేవతలకు చేరాలి, దేవతలకు చేరాల్సినటువంటి హవిష్యులు కూడా తనే తీసేసుకుంటున్నాడు. అంటే దేవతల స్థానంలోకి ఆయన వచ్చేసాడు. ఇక దేవతలు లేరు, ఏం లేరు. ఎవరికైనా వర్షం కావాలన్నా కానీ ఇంద్రుడు కురిపించరు, హిరణ్యకశిపుడే కురిపిస్తారు. ఎవరికైనా ఎండ కావాలన్నా కానీ సూర్యుడు ఇవ్వరు, ఇంద్రు హిరణ్యకశిపుడే ఇచ్చేస్తారు. అంటే అలాంటి ఒక పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. దేవతలు పొందాల్సిన అన్ని కూడా దేవతలు పొందాల్సినటువంటి యజ్ఞ భాగాలన్నింటినీ కూడా హిరణ్యకశిపుడే తీసేసుకుంటున్నారు. నెక్స్ట్ సూర్యకుమారి మాతాజీ. अकृष्ट पश्चातस्यासीत् सप्तधीपत् सप्तद्वीपवती मही. हरे कृष्ण प्रभुजी धन्यवाद प्रणाम. अकृष्ट पश्चातस्यासीत् सप्तद्वीपवती मही. तथा खामडुघुघानो घावो नानाश्चर्य पदं सभः. तथा कामधुघावो నానాచర్య పదం నభః. హిరణ్యకశిపునికి భయపడినట్లుగా సప్తద్వీప సమన్వితముగు ధరణి దున్నకనే ధాన్యములు పండించను. ఆ ప్రకారము అది ఆధ్యాత్మిక జగత్తులోని సురభి గోవులను లేదా స్వర్గమందలి కామదుఘ గోవులను బోలెను. ఆ రీతి ధరణి పుష్కలముగా ధాన్యమును ఉత్పత్తి చేయగా గోవులు సమృద్ధిగా క్షీరము నొసగినవి. అంతరిక్షము అద్భుతము దృశ్యములతో దివ్యముగా శోభించను. హిరణ్యకశిపుడు చూసి భయపడనటువంటి వాళ్ళు లేరు. ఆయన తోటి భయం మీద ఆయన మీద ఉన్నటువంటి భయంతో చివరికి ఆవులు కూడా చక్కగా పాలిస్తున్నాయి, భూమి కూడా చక్కగా పంటలు పండిస్తుంది, ఆకాశం కూడా అద్భుతంగా అందంగా కనిపిస్తుందంట. అంటే ఒకవేళ అవన్నీ వాటి కర్మలన్నీ చేయకపోతే హిరణ్యకశిపుడు కన్నెర్ర చేస్తారు. హిరణ్యకశిపుడు కన్నెర చేశారంటే అన్ని వణికిపోవాలి. అందుకని హిరణ్యకశిపుడుతో మనకెందుకులే అని చెప్పేసి వాళ్ళందరూ కూడా దున్నకపోయినా కానీ పంటలు ఇచ్చేస్తుంది భూమి. సో ఆ విధంగా అన్ని హిరణ్యకశిపుడు యొక్క ఆధీనంలో భయపడి వాళ్ళు చేయాల్సినటువంటివన్నీ కూడా చేస్తున్నారు. నెక్స్ట్ రమేష్ ప్రభుజ. రత్నాకరాశ్చ రత్నౌఘాంస్తత్ క్షారసిధూగ్నత్ హరే కృష్ణ ప్రభుజీ. లవణ సముద్రము, ఇక్షురస సముద్రము, సురా సముద్రము, ఘృత సముద్రము, క్షీర సముద్రము, దధి సముద్రము, అమృతోదక సముద్రము వంటి విశ్వమనందలి నానా రకముల సముద్రములు తమ పత్నులను బోలిన నదులతో పాటుగా తరంగముల ద్వారా రత్నములను హిరణ్యకశిపుని ఉపయోగార్థము అందజేసినది. మామూలుగా మనం పొందేటువంటి రత్నాలు వైఢూర్యాలు ఇవన్నీ కూడా మనకి సముద్ర గర్భం నుంచే వస్తాయి. అయితే మనకి తెలిసినటువంటి సముద్రాలల్లా ఏంటి అంటే ఉప్పు సముద్రాలే, లవణ సముద్రాలు అని అంటారు. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మన భూమి మీద ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి ఉన్నటువంటి సముద్రాలన్నీ కూడా లవణ సముద్రాలే. లవణ సముద్రాల నుంచే మనము లక్ష్మీదేవి వస్తుంది, అంటే ఖనిజాలు వస్తాయి. సో అక్కడ ఉన్నటువంటి వజ్రాలు వైఢూర్యాలు కూడా మనకి సముద్రం ద్వారానే దొరుకుతాయి. అలాంటి లవణ సముద్రంలోనే ఇన్ని వైఢూర్యాలు ఇన్ని వజ్రాలు ఎంతో ఆస్తులు ఉన్నాయి లవణ సముద్రంలో. సముద్రంలో వేటకు వెళ్ళిన వాళ్ళు, సముద్రంలో వెతకడానికి వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గొప్ప ఆస్తివంతులు అవుతారు. సో అలాంటి సముద్రాలే ఇలా ఇస్తే మరి ఉన్నత లోకాల్లోకి వెళ్తే ఇంకా గొప్ప గొప్ప సముద్రాలు ఉన్నాయి.
అక్కడ ఉన్నటువంటి సముద్రాలు సురా సముద్రము, వృత సముద్రము, క్షీర సముద్రము, రుధి సముద్రము, అమృతోదక సముద్రము లాంటి సముద్రాలు అక్కడ ఉన్నాయి. ప్రతి సముద్రం నుంచి కూడా అనేక రకాలైనటువంటి వజ్రాలు, వైఢూర్యాలు రావడం అనేటువంటి జరుగుతుంది. ఈ సముద్రాలన్నీ కూడా హిరణ్యకశిపుడికి అలాంటి వజ్రాలన్నింటినీ కూడా ఇస్తూ ఉన్నాయి అని చెప్తున్నారు. చదవండి. సముద్రుడు కూడా చివరికి హిరణ్యకశిపుడికి వశమైపోయారు. చదవండి ప్రభుజీ. జయ శ్రీప్రపాద్. మన అనుభవం అందున్న ఈ లోక సముద్ర జలములు లవణ పూర్ణములే, కానీ ఈ విశ్వమునందు ఇతర లోకములలో ఇక్షుర సముద్రము, సుర సముద్రము, ఘృత సముద్రము, క్షీర సముద్రము, అమృత పత్నులు తమ పతులు ఎడా అనురక్తిని కలిగి ఉన్నట్లు నదులను సముద్రములను సముద్రములలోనికి ప్రవహించడం కారణమున అవి సముద్ర పత్నులని అలంకారికముగా వర్ణింపబడి నవీన శాస్త్రజ్ఞులు ఇతర లోక ప్రయాణములకు ప్రయత్నించుచున్నాను. ఈ విశ్వమునందు ఎన్ని రకముల సముద్రములు ఉన్నావు తెలుసుకున్న జాలు. వారి అనుభవం ప్రకారం చంద్రుడు కేవలము ధూళిమయుడై ఉన్నాడు, కానీ లక్షల కొద్ది మైళ్ళ నుండి చంద్రుడు చల్లని వెన్నెలను ఎట్లు ప్రస్తుతున్నాడు ఆ అనుభవం వివరింపచాలి. ఇక మాకు సంబంధించినంత వరకు వేద సారీ ప్రభుజీ, మీ వాయిస్ రావట్లేదు సరిగా. హరే కృష్ణ, వాయిస్ రావట్లేదు ప్రభుజీ, మీది బ్రేక్ అవుతుంది వాయిస్. కేవలము ఈ లోకం ఇతర లోకం ధూళిమయములని తమ అసమగ్ర ఇంద్రియానుభవం ద్వారా నిర్ణయించుడి నవీన శాస్త్రజ్ఞులతో ఈ ప్రామాణికులు. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మనకి తెలియనటువంటి విషయాలు చాలా ఉన్నాయి ఈ సమస్త సృష్టిలో అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. శాస్త్రజ్ఞులు తెలుసుకోలేనటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి. మనకి తెలిసిందల్లా ఏమిటి అని అంటే, చంద్రుడి మీదకి వెళ్తే చంద్రుడి మీద దుమ్మి ధూళి తప్ప ఇంకేమి లేదు అని మనం అనుకుంటాము. కానీ చంద్రుడి మీద ఏమున్నాయి అనేటువంటి విషయాలను కూడా శాస్త్రజ్ఞులు తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. కానీ ఉన్నత లోకాల్లో ఇంకా పై లోకాల్లో మనకి తెలియకుండానే ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి అనేటువంటి విషయం మనకి ఇక్కడ ఈ శ్లోకం ద్వారా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ అనేక రకాల క్షీర సముద్రము, అమృత సముద్రము, సురా సముద్రము, ఇక్షురస సముద్రము, ఘృత సముద్రము ఇలాంటి కొన్ని సముద్రాల గురించి ఇక్కడ పేర్లు చెప్తున్నారు. ఈ సముద్రాలన్నిటి గురించి మన శాస్త్రజ్ఞులకి అవగాహన లేదు. కాబట్టి సృష్టిలో శాస్త్రజ్ఞులు తెలుసుకోలేనటువంటివి, తెలుసుకోనటువంటివి, తెలుసుకోలేనటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ గౌరీ మాతాజీ. శైలాధ్రోణి భిరాక్రీడం సర్వర్తుషు గుణాంధ్రుమాహా. తైలాద్రోణి భిరా క్రీడం సర్వర్తుషు గుణాంద్రుమః. దధార లోకపాలానాం ఏక ఏవ పృథక్ గుణాన్. దధార లోకపాలానాం ఏక ఏక ఏవ పృథక్ గుణాన్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. పర్వతములు నడుమనున్న లోయలు హిరణ్యకశిపునకు క్రీడా స్థలములు అయ్యను. అతని ప్రభావమున వృక్షములు అన్ని కాలములలోనూ పుష్కలముగా ఫల పుష్పములు నొసగినవి. వర్షములు కురిపించుట, శోషింపజేయుట, దహించుట వంటి ఇంద్రవాయు అగ్నుల గుణములను ఆయా దేవతల సహాయము లేకుండా ఆ దానవుడు తానొక్కడే నిర్దేశింపసాగెను. భాష్యము. శ్రీమద్ భాగవతం యొక్క ఆరంభమునందే తేజోవారి మృదాం యదా వినిమయ అని చెప్పబడినది. అనగా ఈ భౌతిక జగత్తు అగ్ని జలము వాయువులచే నడపబడుచున్నది. అవే ఒక్కటిగా కలిసి రూపమును కలిగజేయుచుండును. ప్రకృతి యొక్క మూడు గుణములు పృథ గుణాన్ వివిధ దేవతల నిర్దేశమున పనిచేయునని ఇతట పేర్కొనబడినది. ఉదాహరణకు వర్షములు కురిపించినది ఇంద్రుడు, వాయువును నియంత్రించుట
వాయు ఇంద్రుని జలమును శోషింపజేయుట వాయుదేవుని కార్యక్రమము. ఇక అగ్నికి అధిష్టాంతయగు అగ్నిదేవుడు సమస్తమును దహింపజేయును. కానీ కఠోరమగు తపస్సు వలన హిరణ్యకశిపుడు ఎంత శక్తివంతుడయ్యననగా దేవతల సహాయము లేకుండా అతను ఒక్కడే సమస్తాధిపత్యమును గైకొనెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. మామూలుగా ప్రకృతి ద్వారా మనం పొందాల్సినటువంటివి అన్నీ కూడా ఒక్కొక్క దేవత ద్వారా మనం పొందుతాం. సో చెట్ల నుంచి గాలి రావాలన్నా, లేకపోతే ఆకాశం నుంచి వర్షం కురవాలన్నా, లేకపోతే మనం ఏది చేయాలన్నా కానీ ఇవన్నీ కూడా దేవతల సహాయం లేకుండా సాధ్యం కాదు. అలాంటి ఇప్పుడు హిరణ్యకశిపుడి ఆధీనంలో దేవతలు ఉన్నారు, కానీ ఈ దేవతల సహాయం లేకుండానే హిరణ్యకశిపుడే ఈ ప్రకృతి ద్వారా ఇవ్వాల్సినటువంటివి కూడా ఇస్తున్నారు. అంత శక్తి సామర్థ్యాలని ఆయన పొందారు. నెక్స్ట్ ఉషాశ్రీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సయిత్తం నిర్జిత కకుభే కర్ ఆడ్విషయాన్ ప్రియాన్. సయిత్తం నిర్జిత కకుబేరక రాడ్విషయాన్ ప్రియాన్. యతోపజోషం భుంజానో నాతృప్యధజి తేంద్రియః. యథోపజోషం భుంజానో నాతృప్య దజి జితేంద్రియః. సమస్త దిక్కులను నియంత్రించే శక్తిని సాధించినను, నానా రకములకు ఇంద్రియ భోగములను సాధ్యమైనంతగా అనుభవించినను హిరణ్యకశిపుడు తన ఇంద్రియములను నియంత్రించటకు బదులు వానికి దాసుడైనందున సంతృప్తుడు కాజాలకపోయెను. భాష్యము. భౌతికంగా ఎంత సాధించినా గానీ ఇంకా కావాలి అనేటువంటి ధోరణిలోనే ఉంటారు. ఇప్పుడు సమస్తాన్ని జయించేశాడు, చివరికి దేవతలు చేసేటువంటి పనులు కూడా చేశాడు. ఇంకా ఆయనకి సుఖాన్ని ఇవ్వగలిగినటువంటి వస్తువు అనేటువంటిది ఇంకేమీ లేదు. అంతకు మించినటువంటి సుఖాన్ని ఆయన ఇంకా పొందలేరు. అయినా సరే ఆయనకి సంతృప్తి అనేటువంటిది లేదు. ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే తన ఇంద్రియాలకి దక్కనటువంటిది లేదు. అలాంటి వ్యక్తి, ఆ అన్నిటినీ పొందినటువంటి వ్యక్తి మరి ఎంత సంతృప్తిగా ఉండాలి? కానీ సంతృప్తి పొందలేదు. అంటే భౌతికంగా మనం ఎంత సాధించినా కానీ, ఎంత పొందినా కానీ సంతృప్తి అనేటువంటిది ఉండదు. అదే పరిస్థితులు ఇప్పుడు హిరణ్యకశిపుడు కూడా ఉన్నారు. చదువు. ఆసురీ జీవనమునకు ఇది ఒక ఉదాహరణము. నాస్తికులు లౌకికముగా ఎంతో ప్రగతిని సాధించి ఇంద్రియములకు పరమసుఖమైన పరిస్థితిని కల్పింపవచ్చును. కానీ ఇంద్రియములచే నియంత్రించబడే కారణమున వారు సంతృప్తులు కాజాలరు. నవీన నాగరికత పరిణామమే ఇది. ధనమును మగువలను అనుభవించుటలో లౌకికులు మిగుల ప్రగతిని సాధించి ఉండవచ్చును. అయినను మానవ సమాజమున అసంతృప్తి ప్రబలియున్నది. ఏలైనగా కృష్ణ భక్తి భావన లేనిదే మానవ సమాజము సుఖశాంతులను బడియజాలదు. ఇంద్రియ భోగమునకు సంబంధించినంత వరకు లౌకికులు తామెంత ఊహింపగలరో అంతగా భోగమును పెంచుతూ పోయినను జనులు అట్టి పరిస్థితిలో ఇంద్రియ దాసులుగానే నిలిచిపోయే కారణమున సంతృప్తులు కాజాలరు. మానవుల అట్టి అసంతృప్తి స్థితికి హిరణ్యకశిపుడే చక్కని ఉపమానము. ఎన్ని రకాల సంతోషాలు, ఎన్ని రకాల ఐశ్వర్యాలు ఉన్నా కానీ మనకి తృప్తి అనేటువంటిది ఉండదు. కృష్ణ భక్తి భావనలోకి వస్తే తప్ప వ్యక్తికి భౌతిక ఇంద్రియాల ద్వారా కలిగేటువంటి తృప్తి అనేటువంటిది ఎప్పటికీ కూడా ఉండదు అని చెప్తున్నారు. ఎప్పుడైతే మనం కృష్ణ భక్తి భావనలోకి వస్తామో అప్పుడు సంతృప్తులం అవుతాం. అప్పటి వరకు కూడా మనం ఎంత ఉన్నా కానీ అసంతృప్తులుగానే మిగిలిపోతాం. హైమవతి మాతాజీ. ఏవమైశ్వర్య మత్తస్య దత్తస్యోచాస్త్రవర్తినః. ఏవమైశ్వర్య మత్తస్య దృప్తస్యోచాస్త్రవర్తినః. కాలో మహాన్ వ్యథీయాయ బ్రహ్మశాపాయ వేవ్యుషః. కాలో మహాన్ వ్యథీయాయ బ్రహ్మశాపముపేయుషః. ఆ విధముగా హిరణ్యకశిపుడు ఐశ్వర్య గర్వితుడు ప్రామాణిక శాస్త్రముల యందు పేర్కొనబడిన విధి నియమములను అతిక్రమించిన వాడై దీర్ఘకాలము గడిపి మహోన్నత బ్రాహ్మణులైన నలుగురు కుమారగణము యొక్క శాపమును పడిసెను. హిరణ్యకశిపుడు ఐశ్వర్య గర్వితుడైపోయారు. శాస్త్రాలలో పేర్కొనబడినటువంటి విధి నియమాలన్నింటినీ కూడా అతిక్రమించేస్తున్నారు. ఆ విధంగా ఎంతో కాలం గడిపారు. ఇలా ప్రవర్తించేటువంటి వ్యక్తులు బ్రాహ్మణులతోటి శపించబడతారు. సో ఇక్కడ నలుగురు కుమార గణంతో శాపానికి గురి అయ్యారు హిరణ్యకశిపుడు. చదవండి మాతాజీ. భాష్యము.
ఐశ్వర్యమును బడిచినంతట దానవులు అతి గర్వితులై ప్రామాణిక శాస్త్రమునందు తెలుపబడిన విధి నియమములచే ఉల్లంఘించిన సంఘటనలు పెక్కుకలవు. హిరణ్యకశిపుడు ఆ రీతినే వర్తించను. ఈ విషయమున భగవద్గీత 16.23 ఇట్లు పలికినది. ఎస్ శాస్త్రమిది మృత్సజ్య పత్తతే కామకారత నస సిద్ధిం అవాప్నోతి నసుఖం న పరాంగతిం. శాస్త్ర విధులను త్యజించి తోచిన రీతిగా వర్తించువాడు పూర్ణత్వమును గాని సుఖమును గాని పరమగతిని గాని పొందజాలడు. మన కర్మలను నియంత్రించు దానికే శాస్త్రమును పేరు అన్వయించును. శాస్త్రమునందు పేర్కొనబడిన విధి నియమములను మనము అతిక్రమింపజాలము. ఈ విషయమును భగవద్గీత పదే పదే ధృవపరిచినది. తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్యకార్యవ్యవస్థిత జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తిమిహర్హసి. కనుక ప్రతి ఒక్కరూ శాస్త్ర నియమముల ద్వారా కార్యమననేమో అకార్యమననేమో అవగాహన చేసుకునవలెను. అట్టి విధి నియమములను తెలిపియే మనుజుడు కార్యమును అనుసరించవలెను. తద్వారా అతడు క్రమముగా ఉద్ధరింపగలడు. భగవద్గీత 16.24. ప్రతి ఒక్కరు శాస్త్ర నిర్దేశమును అనుసరించి వర్తించవలను. కాని ప్రకృతి ఎంతటి ప్రబలమైనదనగా మనిషి ఐశ్వర్యయుతుడు అయినంతనే శాస్త్ర నియమములను అతిక్రమింపదడుగును. ఆ ప్రకారం అతడు శాస్త్ర నియమమును ఉల్లంఘించినంతనే వినాశ పదమును చేరిన వాడగును. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. సో మనకి ఏది ఉన్నా సరే మనము శాస్త్రాలను ఉల్లంఘించటము అనేటువంటిది చాలా పాపం. సో ఎప్పుడైతే మనం శాస్త్రాలను ఉల్లంఘిస్తామో మన పతనాన్ని మనమే కోరుకున్నట్లు. ఎందుకంటే శాస్త్రంలో ఇవ్వబడినటువంటి విధి నియమాల ప్రకారం జీవించినటువంటి వ్యక్తి పాపాత్ముడు. అలాంటి పాపాత్ముడికి శిక్ష అనేటువంటిది ప్రకృతి నియమాల పట్ల ప్రకృతి నియమాల ఆధారంగా జరగాల్సినటువంటి శిక్ష అనేటువంటిది తప్పకుండా తీరుతుంది. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు హిరణ్యకశిపుడు కూడా ఆయనకున్నటువంటి ఐశ్వర్య బలంతో శారీరక బలంతో అన్ని రకాల బలాలని పొంది ఉన్నారు కాబట్టి ఆయన శాస్త్రాలని ఉల్లంఘించడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ఆ తర్వాత ఆయనకి కుమారగణం శాపం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ సత్యవతి మాతాజీ. తస్యోగ్రదండ సంవిఘ్న సర్వే లోకా సపాలక. సత్యవతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. 21 ప్రభుజీ. అవును. తస్యోగ్రదండ సంవిఘ్న సర్వే లోకా సపాలక. తస్యోగ్రదండ సంవిఘ్న సర్వే లోకా సపాలక. అన్యత్రాలబ్ధ శరణా శరణం యయురచ్యుతం. అన్యత్రాలబ్ధ శరణా శరణం యయురచ్యుతం. వివిధ లోకపాలనతో సహా సర్వులు హిరణ్యకశిపుడు వసగిన కఠినముకు దండన చే నిధుల వ్యధనందిరి భీతావహులు కలిసి చెందిన వారును అయి వారు అన్యాశ్రయమును కానక తుదక విష్ణు భగవాను శరణు చొచ్చిరి. దేవతలందరూ కూడా విష్ణు భగవానుడి దగ్గరికి వెళ్ళారు. అందుకనే మనకి భౌతికంగా ఎలాంటి కష్టాలు ఉన్నా కానీ మనకి ఆ కష్టాలన్నింటినీ తీర్చగలిగినటువంటి వాడు కేవలం విష్ణు భగవానుడు మాత్రమే. అంతేకాని అన్య దేవీ దేవతల వల్ల ఎలాంటి కష్టాలు కూడా తీరవు. అందుకని ఇప్పుడు చివరికి దేవీ దేవతలే ఈ అసురుల వల్ల కలిగినటువంటి కష్టాల నుంచి ఉపశమనం కోసం వాళ్ళు ఏమీ చేయలేక విష్ణు భగవానుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించడం అనేటువంటిది జరుగుతుంది. చదవండి మాతాజీ. భాష్యం ప్రభువారి భాష్యం భగవద్గీత 5.29. శ్రీకృష్ణ భగవాన్ ఇట్లా పలికారు. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం నాత్వా మాం శాంతి మిచ్చతి. నా సంపూర్ణ భావనందున్నవాడు నన్ను సర్వ యజ్ఞములకు మరియు తపస్సులకు చరమభోక్తగను సకల లోకములకు మరియు దేవతలకు ప్రభువుగను సకల జీవులకు లాభము కూర్చువానియను మరియు శ్రేయోభిలాషిగను తెలుసుకొని దుఃఖం నుండి విడిపడి పరమశాంతిని పొందును. దేవదేవుడు శ్రీకృష్ణుడే ఎల్లరకు నిజముగా శ్రేష్ఠుడకు మిత్రుడు. కష్ట పరిస్థితిలో లేదా దుఃఖ పరిస్థితిలో ఎవడైనను శ్రేయోభిలాషి యొక్క మిత్రుని ఆశ్రయింపగోను. ఉత్తమోత్తముడకు శ్రేయోభిలాషి శ్రీకృష్ణుడే. అందుకని అన్నాశ్రయమును కనుక సకల లోకవాసులు పరమ మిత్రుని పాద పద్మములను ఆశ్రయించిరి. ఆది నుండియే మనం పరమ మిత్రుని ఆశ్రయించడంతో భయకారణమే ఉండదు. కుక్క తోక పట్టుకొని సముద్రము నీదుటకు యత్నించేవాడు మూర్ఖుడే అని చెప్పబడినది. అదేవిధంగా
కష్ట పరిస్థితులలో ఎవడని దేవతను ఆశ్రయించినచో మూర్ఖుడు అనబడును. ఏలైనా అతని యత్నములన్నీను నిష్ఫలములే కానున్నవి. కనుక అన్ని పరిస్థితుల్లో మనుషుడు దేవదేవని ఆశ్రయించవలను. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ భయము ప్రమాదము పొడసూపవు. హరే కృష్ణ ప్రభుజీ. దేవతలు ఏం చేశారు అనేటువంటి విషయం చూస్తే మనకు అర్థమవుతుంది, మనకి ఎప్పుడైనా సరే కష్టం వస్తే మనం ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి విషయం అర్థమవుతుంది. సో ఇక్కడ ప్రభువాదుల వారు ఎవరైతే మూర్ఖులు వాళ్ళు మాత్రమే వాళ్ళు ఉన్నటువంటి కష్టాలలో దేవతలను ఆశ్రయిస్తారు, మూర్ఖులు కాని వాళ్ళు స్వయంగా దేవాది దేవుణ్ణి ఆశ్రయిస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎప్పుడు భగవద్గీతలో మనకి శాంతి సూత్రం అనేటువంటి చెప్పబడింది. ఏంటి శాంతి సూత్రం అంటే, భోక్తారాం యజ్ఞ తపతాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి ముచ్యతి. మనకి ఎప్పుడు ప్రశాంతత వస్తుంది అని అంటే, ఎప్పుడైతే మనము సర్వయజ్ఞాలకు మరియు తపస్సులకు చరమభోక్త శ్రీకృష్ణ భగవానుడే అని తెలుసుకుంటామో అప్పుడు మనకి ఆ శాంతి అనేటువంటిది లభిస్తుంది. కాబట్టి మనం భగవంతుణ్ణే చేరుకోవాలి, భగవంతుణ్ణే ఆశ్రయించాలి, భగవంతుడే మనకి ప్రొటెక్షన్ ఇవ్వగలరు, తప్ప ఏ దేవత కూడా మనకి ప్రొటెక్షన్ ఇవ్వలేరు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఆపుదాం మాతాజీ, మిగిలింది రేపు చదువుదాం. పంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. రేపటితో అయిపోతుంది మాతాజీ ఈ అధ్యాయం, 4వ అధ్యాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం.